హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర వెళ్ళిపోయింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 110 రూపాయలు తగ్గింది. దీంతో బంగారం ధర 49,480కు క్షీణించింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. 100 రూపాయల క్షీణతతో 45,350కు తగ్గింది. బంగారం ధర దిగి వస్తే వెండి రేటు మాత్రం రివర్స్లో పైనించింది, పై పైకి పరుగులు పెట్టింది. సిల్వర్ ధర 300కు పెరిగింది. దీంతో కేజీ వెండి ధర 66,300కు ఎగిసింది. వెండి పట్టీలు కడియాలు కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గింది. ఔన్స్కు 0.25% క్షీణించింది. దీంతో పసిరి రేటు ఔన్స్కు 1,806 డాలర్లకు తగ్గింది. వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర ఔన్స్కు 0.44% తగ్గుదలతో 23.02 డాలర్లకు క్షీణించింది. కాగా గోల్డ్ రేటుపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉంటాయని గమనించాలి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండీలు వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపుతాయని గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే పైన పేర్కొన్న బంగారం రేటు, వెండి ధరలకు వస్తు సేవల పన్ను, జిఎస్టీ, ఇతర పన్నులు, తయారీ ఛార్జీలు వంటివి జత చేయలేదు. అందువల్ల ఈ రేట్లకు రిటైల్ షాపుల రేట్లకు వ్యత్యాసం ఉండొచ్చు. మీరు ఈ విషయాన్ని గమనించాలి.